హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఈ విధంగా మీ ఫోటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన లిరిక్స్ పెట్టి మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, నేను వాడిన లిరిక్స్ ఒకటి వినిపిస్తాను, అవి ఇస్తాను. దానితో పాటు కొంచెం మంచి లిరిక్స్ ఉన్నవి ఒక 4-5 కూడా ఎక్స్ట్రా మీకోసం ఇస్తాను. అన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఏ లిరిక్ నచ్చితే ఆ లిరిక్ని వాడుకోండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ లిరిక్స్, ఈ పార్టికల్స్, బోర్డర్స్ మొత్తం ఇక్కడ వాడిని మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను, వెళ్ళి చూడొచ్చు. మీకు ఎవరికైనా కైన్మాస్టర్ కావాలని అనుకుంటే దానికోసం స్పెషల్గా వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే పెట్టాను, వెళ్ళి చూడండి. లేదంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియోనైనా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ అని పెట్టండి. ఇక్కడ 1:1 రేషియో క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ పెట్టుకోండి, చివరి పట్టుకొని ఇలా 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన కప్ ఇమేజ్ ఉంది కదా, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి పెట్టండి. ఇక్కడికి పెట్టేసి కిందకి వెళ్ళండి. కొంచెం ఫార్వర్డ్ చేసి కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఆన్ చేసి కీ కలర్ అనే ఆప్షన్లోకి వచ్చి ప్యూర్ గ్రీన్ పెట్టండి. ఓకే, గ్రీన్ కలర్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా తర్వాత అవసరమైతే చేసుకుందాం, మంచి చేతిలో పని కాబట్టి కలర్ అడ్జస్ట్మెంట్ నో ప్రాబ్లం. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఫ్లవర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేసి చివరి పట్టుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసేసి ఈ దీని చివరికి వచ్చేసి ఒక చూద్దాం. ఓకే, రైట్, సరిపడానే ఉంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఇదే క్లిక్ చేయండి, 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, పక్కకి పెట్టి ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ అని ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఈ విధంగా ఇలా పెట్టండి. ఓకే, ఇది పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లవ్ అని ఉంటుంది, అది ఇక్కడికి తీసుకొని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా కప్పు పైకి పెట్టండి, నేను పెట్టాను చూడండి. ఇలా పెట్టి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఒకసారి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని కొద్దిగా వెనక్కి జరుపుదాం. రైట్, 29 సెకండ్స్కి డ్రాగ్ చేశాను, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హ్యాండ్ పిఎన్జీ ఉంటుంది కదా, హ్యాండ్ పిఎన్జీ ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. చిన్న రిక్వెస్ట్ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ రిక్వెస్ట్ అనుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసం అని పెట్టేయండి. ఇలా పెద్దగా చేయండి, చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇలా పెట్టేసి ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ అవుతుంది, డూప్లికేట్ లాక్కొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు మళ్ళీ సేమ్ రొటేట్ అండ్ మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్, ఓకే, దీన్ని కొంచెం ఇలా జరపండి. ఓకేనా? ఇప్పుడు బాగుంది, కొంచెం కిందకి పైకి జరుపుదాం, కొంచెం కిందకి జరపాలి దీన్ని. ఓకే, బాగుంది, ఫస్ట్కి వచ్చాను. వన్స్ ఒకసారి ప్లే చేయండి, చూడటానికైతే చాలా చాలా బాగుంది, కొద్ది పైకి అయినట్టుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మీరు ఎవరు ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ అయితే 1 బై 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, చూపిస్తాను మీకు క్లియర్గా. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను, కొద్దిగా ప్లే చేసుకుంటూ ఫార్వర్డ్ చేశాను. ఈ కరెక్ట్గా ఈ కప్పులోకి పెడుతున్నా చూడండి ఫోటోని, కొంచెం ఫార్వర్డ్ చేసి
ఈ కప్పులోకి పెట్టేశాను. క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి పైకి దగ్గర క్రాప్ చేశాను కప్పులోకి. చివరి పట్టుకుని ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ప్లే చేసుకుంటూ వస్తే నాకు వైట్ స్క్రీన్ వస్తుంది కప్పు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అని క్లిక్ చేయండి, అవుతుంది. మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన మంచి ఫోటోని ఇంకోటి ఇక్కడికి సెలెక్ట్ చేసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, చివరి పట్టుకుని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ముందు చేసి మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేసి పైకి జరపండి, కొద్ది ఫార్వర్డ్ చేసుకోండి, కరెక్ట్గా ఈ కప్పులోకి అడ్జస్ట్ చేయండి. నేను పెడుతున్నాను చూడండి, ఇలా చేసేసి ఓకే రైట్ చేశారు కదా. క్రాపింగ్లోకి వచ్చి దగ్గర క్రాప్ చేయండి ఫోటోని. ఇలా చేసి ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వైట్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన మంచి ఫోటోని దాన్ని ఇక్కడ తీసుకోండి. చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. చేసి మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, బ్యాక్ వెళ్తుంది. కొంచెం చిన్నగా చేయండి, ఇందులోకి పెట్టేయండి ఈ విధంగా. ఇలా పెట్టేసి క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళి వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది మీకు నచ్చింది మంచి ఫోటోని దాన్ని ఇక్కడ తీసుకోండి. ఇలా తీసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, బ్యాక్ వెళ్తుంది. చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. చేసి ఇది ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, కరెక్ట్ ప్లేస్లోకి పెట్టుకొని క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి చక్కగా కప్పు దగ్గరికి క్రాప్ చేయండి ఫోటోని. ఇలా చేయండి, చేశారు కదా. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది, వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటో. చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇదే ఫోటో, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, బ్యాక్ వెళ్ళిందా. ఇలా చిన్నగా చేసి కరెక్ట్గా ఇందులోకి పెట్టండి. ఇలా క్రాపింగ్ అనే బటన్లోకి రండి. సరిపోతుందా? ఓకే రైట్, కొంచెం ఓకే సరిపోతుంది. క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి కొంచెం దగ్గర క్రాప్ చేయండి ఫోటోని. ఇలా క్రాప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా వస్తుంది. చూద్దాం ఒకసారి లాస్ట్ ఫోటోని ప్లే చేసి. ఓకే, బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇంకా లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు 4-5 రకాల లిరిక్స్ ఇచ్చాను, ఒకటి కాదు 4-5 రకాలు ఇచ్చాను. అందులో ఒకటి ఇక్కడ తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో ఉంటుంది, స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. కొంచెం చిన్నగా చేయండి, ఇక్కడికి ఇందులోకి పెట్టేయండి. ఇలా పెట్టేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ లెవెల్ ఒక 20 అట్లా పెట్టండి. ఇలా ఇలా పెట్టేసి ఓకే ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది. ఆ ఫోటో ఎఫెక్ట్ లిరిక్స్ ఎలా వస్తున్నాయో, ఓకే చాలా బాగా వస్తున్నాయి. చూద్దాం ఒకసారి ఫస్ట్ ఫోటోని, కొంచెం కిందకి జరుపుదాం. ఇలా జరిపి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చి దగ్గర క్రాప్ చేశాను. ఓకే, ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న నేను ఇచ్చిన ఈ యొక్క హాట్ పార్టికల్స్ వీడియోస్ ఉంటాయి కదా, పార్టికల్స్, ఆ పార్టికల్స్ వీడియోని ఇక్కడ తీసుకోండి. ఇది తీసుకొని కిందకి వెళ్తే మిక్సరు ఆడియో తీసేయండి, బ్యాక్ వచ్చేయండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది పక్కన వైట్ బాక్సు, బ్యాక్ వచ్చేయండి, అదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో లాగా క్రియేట్ అయిందా లేదా అని చూడండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్రేట్ మాత్రం మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ పెట్టుకోండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.